ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కిట్టు. ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రముఖుల్ని, రాజకీయ నాయకుల్ని, విద్యావేత్తల్ని, వ్యాపారవేత్తల్ని, సీనియర్ జర్నలిస్టులు సైతం కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. వారి యొక్క అంతరంగం ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. కానీ మొట్టమొదటిసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని జర్నలిస్ట్ ఉండరు. అయితే అనేక సంవత్సరాలుగా చీకటిలో ఉంటూ జర్నలిస్టులు సైతం, రాజకీయ నాయకుల్ని, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న ప్రముఖులు సైతమే ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళపై పచ్చిగా రాతలు రాస్తూ ఉన్నారు. ఆ రాతలు చూసిన ఎంతోమంది మానసికంగా వేదన చెందుతూ ఉన్నారు. ఆయనే ప్రజాప్రస్థానం ఎడిటర్ శివప్రసాద్ పట్నాయక్. గత కొన్నేళ్ళుగా చీకటి సామ్రాజ్యంలో ఉంటూ ఒక చక్రవర్తిగా ఫీల్ అవుతూ పచ్చిగా పిచ్చి రాతలు రాస్తున్న శివప్రసాద్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ట్రూత్ న్యూస్ ఛానల్. నమస్కారం పట్నాయక్ గారు. నమస్కారం గిడి గారు. బాగున్నారా? బాగున్నాను సార్. ఎక్కడున్నారు ప్రస్తుతం? ఎక్కడున్నారు? ఉత్తరప్రదేశ్ లక్నో. అంటే అక్కడ మీకు దాక్కోవడానికి బాగుందా? సేఫ్ ప్లేస్ అది? దాక్కుంటున్నాను అనేది మీ అభిప్రాయం అండి. నేను ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటున్నారా? అంటే జర్నలిజం అయిపోయింది, ఇప్పుడు ఆర్మీకి వెళ్తున్నారా? జర్నలిజం చేశాను కానీ లేదా నేను జర్నలిస్ట్ కానీ మీకు ఎవరు చెప్పారు? మీరు రాసే రాత్రి చెప్తా ఉన్నాయి కదా, మీరే చెప్తున్నారు. ప్రజాప్రస్థానం ఎడిటర్ ఇన్ చీఫ్ అంటున్నారు కదా. ఎడిటర్ ఇన్ చీఫ్ అనేది ఒక హోదా తప్ప నేను జర్నలిస్ట్ గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను జర్నలిస్ట్ అని చెప్పి ఎప్పుడు రాయలేదు. నేను ఎప్పుడు జర్నలిస్ట్ గా నన్ను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం అయితే నేను చేయలేదు. నేను ఒక కామెంట్. మీరు మీ పత్రిక అనుకుంటున్న పాంప్లెంట్ లో మీరు రాసే రాత్రి ఎవరు రాస్తున్నారు? మీరు కదా రాసే పాంప్లెంట్ లో మీకు అది కనబడుతుంది. అది మీ విమర్శో సద్విమర్శో, అది మీ వ్యక్తిగత అంశం, అది నాకు అనవసరం. అంటే ఆ లిప్ కానీ ఆ రాత కానీ అది పాంప్లెంట్ కానీ అధ్వానంగా ఉంది కదా. మీరు ఒక పేజే కదా రాస్తారు. పత్రిక అంటే అసలు మీనింగ్ ఏంటి సార్? ఒక పేపర్ అంటే మీనింగ్ ఏంటి అన్నారు? రెండు తెలుగు రాష్ట్రాలు భయపడ్డాయి, రెండు తెలుగు రాష్ట్రాలు ఏదో అతలాకుతలం అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు? నా అభిప్రాయాలు ఈ ఇంటర్వ్యూలో కాదండి. ఎప్పుడు కూడా మీరు నన్ను అడిగితే నా అభిప్రాయాలు నేను చెప్పను. మీరు నన్ను వేసే ప్రశ్న పైన నాకు ఆన్సర్ అనేది డిపెండ్ అయి ఉంటది. నేను మీకు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే సరే మీ ప్రజాప్రస్థానం పత్రిక యొక్క ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలు పెట్టారు? అసలు జర్నలిజంలోకి మీరు ఎందుకు వచ్చారు? మంచి ప్రశ్న సార్ అండి. yes, ఒక సూటిగా సుత్తు లేకుండా సమాధానం చెప్పాలి పట్నాయక్ గారు. టైం చాలా వాల్యుబుల్. దగ్గర సుత్తు ఉండదన్న సంగతి తెలుగు రాష్ట్రాలు తెలియపోయింది కాదు. ఒక క్రీడాకారుడు ఒక బంగారు పతకాన్ని సాధించుకుంటే కష్టపడి రేయిం భాగం ఎండలో కొండలపైన ఎండల్లోన పరిగెత్తి ఒక బంగారు పథకం సాధించుకుంటే ఆ పథకాన్ని ఇవ్వడానికి గాను స్థానిక విలేకరులకు కానీ స్థానిక రాజకీయ నాయకులకు కానీ ఏంటి ఇబ్బంది? ఇక్కడ నేను పోలీసులు నేను ఇన్వాల్వ్ చేయట్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎలా చెప్తే పోలీసులు అలా చేస్తారు, విలేకరులు జర్నలిస్టులు ఎలా చెప్తే రాజకీయ నాయకులు అలా చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే నా దృష్టిలో నా న్యాయస్థానంలో ప్రథమ నిందితులు పాత్రికేయులే. కొందరు అందరు పాత్రికేయులు నేను అన్నండి, మహానుభావులు ఉన్నారు పాత్రికేయులు చాలా మంది. కొందరు పాత్రికేయులు మటుకు చాలా క్రిమినల్స్ లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పద్ధతులు లేదంటే ఇంకొకటి అది వాళ్ళ అభిప్రాయం. ఏంటంటే ఎవరు పైకి రాకూడదు లేదంటే ఎవరు ఏమి చేయకూడదు అన్నట్టు వాళ్ళు ఏదో మెమోలు. అంటే మీరు జర్నలిస్టులు మీ ప్రధాన టార్గెట్? సమాజం చెడిపోవడానికి ముఖ్య కారణం జర్నలిస్ట్. సరిగ్గా ఉండి జర్నలిస్ట్ పని సరిగ్గా చేస్తే సమాజం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఒక రాజకీయ నాయకుడు సేవ చేస్తాడు కానీ ఒక్కడే వచ్చి చేస్తాడు, పది మందిలో ఒకడే మంచి చేస్తున్నాడు, 9 మంది చేయడం లేదు. కానీ జర్నలిస్టులు చెప్పండి, ఒక క్రీడాకారుడిగా మీ జీవితం మొదలు పెట్టానని చెప్తున్నారు. మీకు వచ్చిన బంగారు పథకం మీకు రానివ్వకుండా స్థానిక పాత్రికేయులు రాజకీయ నాయకులు అడ్డుపడ్డారు అని చెప్తున్నారు. ఆ కోపంతోనే జర్నలిస్ట్గా మారానని చెప్తున్నారు. జర్నలిస్టులపై పచ్చిగా పిచ్చిగా రాస్తున్నానని చెప్తున్నారు. అంతేనా? పిచ్చిగా రాస్తున్నాను, పిచ్చిగా కాదు. పచ్చిగా ఏ రాజ్యాంగంలో ఉంది సార్? మీరు రాసే మీ పత్రిక భాష ఎంత అసభ్యంగా ఉంటుందండి. ఎవరైనా చదవగలరండి? మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. మిమ్మల్ని ఎవరు చదవమన్నారు? మరి పత్రిక కానున్నప్పుడు ప్రజాప్రస్థానం పత్రిక ఎందుకు పెట్టుకున్నారు? జర్నలిస్ట్ అని ఎందుకు చలామణి అవుతున్నారు? నేను జర్నలిస్ట్ గా చలామణి కాలేదు. నేను జర్నలిస్ట్ గా నేను బయటికి రాలేదు. నేను జర్నలిస్ట్ అని చెప్పి ఎక్కడ చెప్పుకోలేదు. నేను జర్నలిస్ట్ కాబట్టి నాకు ఒక అక్రిడేషన్ కార్డు లేదా ఒక గుర్తింపు నాకు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదు.
నేను జర్నలిస్ట్ అని చెప్పి ఏ అధికారి దగ్గరికి కానీ ఏ రాజకీయవేత్త దగ్గరికి కానీ ఏ రియల్టర్ దగ్గరికి కానీ నేను వెళ్ళలేదు. మరి మరి ప్రజాప్రస్థానం దినపత్రిక అని ఎందుకు మీరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకుంటారు? వారపత్రిక నాకు వారపత్రిక అయినప్పుడు వారానికి ఒకసారి ఆర్ఎన్ఏ ఉందా మీకు? ఆర్ఎన్ఏ నెంబర్ కేటాయించిందా ప్రభుత్వం? నెంబర్ కేటాయించింది కదా. మరి కేటాయించినప్పుడు అది పత్రికే కదా అవుతుంది, కాదంటున్నారు? అది పత్రికే అవుతుందండి. పత్రికలో రాసే ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అవ్వాలని ఉందా? ప్రతి పత్రికలో రాయాల్సిన ప్రతిదీ కూడా పత్రికా భాషలోనే రాయాలని ఉందా? అంటే ఒక్క మాట, పచ్చిగా రాయడం అంటే బూతులు రాయడం కాదు, జర్నలిజం అంటే జనాలు భయపెట్టడం కాదు. కానీ ఈ రెండిట్లో మీరు సిద్ధహస్తుడు. ఎందుకలా? ఎలా మళ్ళీ ఈ క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. పచ్చిగా రాయడం అంటే బూతులు రాయడం కాదు, జర్నలిజం అంటే జనాలు భయ బెదిరించడం కాదు. కానీ మీ ఈ రెండిట్లో కూడా మీరు చాలా సిద్ధహస్తుడు. ఎందుకలా? నేను జనాలను ఎక్కడా బెదిరించలేదే. మీరు రాతలతో బెదిరిస్తున్నట్టే కదా, వాళ్ళు మానసికంగా ఆవేదన చెందుతున్నట్టే కదా. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు? మీరు ఒక విషయం మీరు నాకు సూటిగా చెప్పాలి. నేను 670కు పైగాను ఆర్టికల్స్ నేను రాశాను. 670 ఒక అధికారికి అంచనా ప్రకారం 670 670 ఆర్టికల్స్ మీరు రాశారు కదా, అందులో ఉపయోగపడింది ఎవరికైనా? మీరు రాసిన ఆర్టికల్ సమాధానం ఏంటి అంటే, ఈ 670 ఆర్టికల్స్ లో ఒక్క నేను తప్పుడుగా రాసినటువంటి ఒక ఆర్టికల్ పేరు చెప్పాలా? నేను అసత్యాలు రాసినటువంటి ఒక్క ఆర్టికల్ మీరు తీసుకుంటారా? మహిళా జర్నలిస్టులను మీరు టార్గెట్ చేస్తా ఉన్నారు, దానికి సంబంధించి మీ మహిళా కేవలం మహిళా జర్నలిస్టులు కూడా మీరు టార్గెట్ చేశారు. ఆ పేర్లు నేను చెప్పను. పేర్లు చెప్పొద్దులేండి, పేర్లు చెప్తే ఈ వీడియో ఎవరు చూడరు. ఒక మాట దానిపై మీపై కేసులు నమోదు చేశారు, మిమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు. ఎందుకు కేసులు నమోదయ్యా మీపై? ఇంతమంది జర్నలిస్టులు ఉంటుండగా శివప్రసాద్ పట్నాయక్ పైన ఎందుకు ఇన్ని కేసులు నమోదు అవుతున్నాయి? ఒక శివప్రసాద్ పట్నాయక్ ఎందుకు? మీరు ఒప్పుకుంటున్నారా? లక్షల మంది చూస్తున్నారు ఇంటర్వ్యూ, మీరు జర్నలిస్ట్ కాదని ఒప్పుకుంటున్నారా? చెప్పి నేను ఇప్పుడు కాదు, గత 6 ఏళ్ళు బట్టి నేను చెప్తూనే ఉన్నాను నేను జర్నలిస్ట్ కాదు. మరి జర్నలిస్ట్ కానన్నప్పుడు జర్నలిస్టులపై మీరు ఎందుకు రాతలు రాస్తున్నారు? మీరు జర్నలిస్ట్ కాదు కదా, మీకు ఏం అధికారం ఉంది రాయడానికి? రాజ్యాంగంలో నేను ఒక పౌరుడిని, తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. అందులో మనం పట్నాయకారు ఎందుకంటే మీరు వేసే మాట్లాడండి, కాకపోతే వేసే ప్రశ్నకి సమాధానం సరిగ్గా రాకపోతే జనం చెరాకపడతారు. చెప్పండి ఒక చెప్పండి సమాధానం. చెప్పండి, యుద్ధం చేయాలి అంటే అవినీతి పైనో లేకపోతే అనిశ్చితి పైనో మనం ఎదురు తిరగాలి అంటే ఒక ఆయుధం ఈ రోజుల్లో అవసరం ఖచ్చితంగా ఉంది. మీ ఆయుధం ప్రజాప్రస్థానం అనుకోండి. నేను ఆయుధం పట్టుకొని చేస్తున్నాను తప్పించి అది పత్రికగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మీరు ఫీల్ అవుతున్నారేమో, అది పత్రిక కాదు. సరే మీరు పత్రిక కాదని మీరు అంటున్నారు, పత్రిక అని మేమంటున్నాము. 670 ఆర్టికల్స్ మీరు రాశారు అంటున్నారు, అంటే 2013లో మీ ప్రజాప్రస్థానం మొదలు పెట్టిన దగ్గర నుంచి రాశారు అంటున్నారు. అంటే నేను రాసింది 2015 ఆగస్టు 26వ తేదీ నుంచి. ఓకే, 2015 ఆగస్టు 26న మీ మొదటి ఆర్టికల్ బయటకు ప్రచురించారు. ఏంటి అది మొదటి ఆర్టికల్? పతనం వంచిన పాత్రికేయం. మొట్టమొదటిసారిగా నేను రాసింది, నేను నా పత్రికలో ఫ్రంట్ పేజ్గా ఫస్ట్ ఆర్టికల్ నేను పబ్లిష్ చేసింది పతనం వంచిన పాత్రికేయం. పాత్రికేయం అనేది పతనం ఎక్కడి నుంచి పబ్లిష్ చేశారు? అది ఎక్కడి నుంచి పబ్లిష్ చేశారు? అర్థం కాలేదు. ఎక్కడ, ఏ జిల్లా నుంచి అది పబ్లిష్ చేశారు? విశాఖ. ఆ తర్వాత ఎందుకు మీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? ఈరోజు శివప్రసాద్ పట్నాయక్ ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. మీది ఒక ఫోటో మాత్రమే మీ ప్రజాప్రస్థానంలో సర్క్యులేట్ అవుతూ ఉంది. మొదటి నుంచి కూడా ఒక్క ఫోటో ఉంది. మీరు ఎలా ఉంటారనేది ఒక ఫోటో లేదు, మీరు ఎలా ఉంటారనేది ఒక వీడియో లేదు. ఈరోజు ట్రూత్ను సాహసం చేస్తుందని చెప్పాలి, ఎందుకంటే మిమ్మల్ని వీడియో రూపంలో లక్షలాది మందికి చూపిస్తూ ఉన్నాం. ఈరోజు జనాలకు తెలియాలి పట్నాయక్ ఎలా ఉంటాడని, జర్నలిస్టులకు తెలియాలి పట్నాయక్ ఎలా ఉంటాడని, అధికారులకు తెలియాలి పట్నాయక్ ఎలా ఉంటుందని. కానీ మీ ముఖం చూస్తే సరిపోదు సార్, మీ నుంచి నిజాలు మాత్రమే రావాలి, నిజాలు మాత్రమే చెప్తారని అనుకుంటున్నాను. మేము ఎప్పుడు నిజాలే మాట్లాడతాం, నిజంతోనే మేము ట్రావెల్ చేస్తాం. కానీ మీ భాష నాకు నచ్చట్లేదు. ఒక యువ జర్నలిస్ట్గా మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా చెప్తా ఉన్నా, నేను మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది జర్నలిస్టులు మిమ్మల్ని అభినందిస్తున్నారు, ఎంతమంది జర్నలిస్టులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అసభ్య పదజాలం వాడకూడదు, కానీ మీరు వాడుతున్నారు. ఎందుకలా? ఏ రాజ్యాంగంలో ఉంది చెప్పండి అసభ్య పదజాలం వాడడం? సరే, జర్నలిస్టులు తప్పు చేశారు. ఓకే ఓకే, అంటే ఆ భాష ఏంటి సార్? అంటే అలాగే మాట్లాడుతున్నాకొచ్చు, చూసిన వాళ్ళు చూస్తారు. ఆ భాష అంటే చూడండి, తీసుకునే వాళ్ళు తీసుకోండి, లేదంటే మాటికల్స్ చదవడం మానేయండి. అంటే మీరు విశాఖ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రముఖ జర్నలిస్టులు అందరినీ కూడా మీరు టార్గెట్ చేశారు. అంటే మీరేమన్నా పతివ్రత? మీరు ఏ తప్పు చేయలేదా? నేను చేసిన తప్పులు రెండు చెప్పండి.
తప్పు చేయకుండా పట్నాకి ఎందుకు చీకట్లోకి వెళ్ళాడు ఒక మాట చెప్పండి. మాలో ధైర్యంగా మీరు ఎందుకు బయలుదేరగలేకపోతున్నారు? స్కిప్ అయిపోతున్నారు. ఒక క్వశ్చన్ వేసేటప్పుడు ఒక క్వశ్చన్ పైన మీరు నిలబడి ఉండండి. మీకు ఐదు క్వశ్చన్లు అని చెప్పాను నేను. సరే సార్, 12 వేశారు. ఇంటర్వ్యూ అంటే అలా ఉంటుంది. మీకు అజ్ఞాతం కోసం కావాలా? మీరు అజ్ఞాతం కోసం అడగండి, నేను దానికోసం చెప్తాను. రైట్, చెప్పండి. అయితే ఈరోజు మీరు అజ్ఞాతంలో నుంచి శివప్రసాద్ పట్నాయక్ అనే వ్యక్తి అసలు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు? నేను చిన్నప్పటి నుంచి కూడా నా రాష్ట్రంలో కానీ నా జిల్లాలో కానీ నేను లేను. నేను బయట ఉండడమే నాకు వ్యాపార రీత్యా, అలాగే ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ రీత్యా డబ్బుల కోసం, వ్యాపారం కోసం నేను పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాను. నేను అక్కడి నుంచే కానీ నేను ఎందుకు వెళ్ళాను మీకు చెప్పాను క్రీడలు అని. ఆ కోపం నాకు పోలేదు. దీన్ని ఏదో ఒకటి చేయాలి. నాలాంటి క్రీడాకారులు ఇంకా చాలా మంది బాధపడే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏంటి ఇది అని చెప్పి నేను పక్క రాష్ట్రాల నుంచి నేను చేయడం మొదలుపెట్టాను. నేను మొదటిగా నేను బెంగళూరు నుంచి మొదలుపెట్టాను, తర్వాత గోవా నుంచి మొదలుపెట్టాను, తర్వాత పూణే నుంచి మొదలుపెట్టాను, హైదరాబాద్ నుంచి మొదలుపెట్టాను, విజయవాడ నుంచి మొదలుపెట్టాను, తిరుపతి నుంచి మొదలుపెట్టాను, విశాఖపట్నం అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. అక్కడ నుంచి నేను చేస్తున్నా, నేను ఎవరికి కనపడను, నేను చేస్తూ ఉంటాను. ఇక అజ్ఞాతం 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 మీరు అంటున్నారు, నాలా చేసేవాడు ఎవడైనా లైమ్ లైట్ లో వెలుతురులో ఉండడానికి అవకాశం ఉందా? ఉంటే ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పేరు చెప్పండి నాకు. అవకాశం ఉందా అని మీరు అంటున్నారు. ఈ రోజు అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎన్నో అనేక కుంభకోణాలు రాస్తా ఉన్నారు. ఈ రోజు ఒక ప్రముఖ జర్నలిస్ట్, ఒక మాట, విశాఖకి చెందిన ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నారు. తన పదినైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా. ఆయన ధైర్యంగా తిరుగుతూ ఉన్నారు. అనేక కుంభకోణాలు బయటపెట్టిన జర్నలిస్టులు ధైర్యంగా తిరుగుతూ ఉన్నారు. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల్ని చెమటలు పట్టించి, తమ రాత్రులతో చెమటలు పట్టించిన జర్నలిస్టులు ధైర్యంగా తిరుగుతూ ఉన్నారు. ఒక పట్నాకి ఎందుకు ధైర్యంగా తిరగట్లేదు అనేది అనేక మంది ప్రశ్న. అది నా ప్రశ్న మాత్రమే కాదు. మీరు అడగొద్దు. ఎందుకంటే అంటే అడిగే హక్కు మీకు ఉంది. ఈరోజు అడిగిందానికి వచ్చారు కానీ నా ధైర్యం చూస్తే తట్టుకోలేదు. ఫస్ట్ థింగ్, ఓకే, నేను ఇలా చీకట్లో ఉంటూ చీకటి నుంచి నేను చేయడమే అందరికి చాలా శ్రేయస్కరం. నేను వినండి, నేను మాట్లాడినవ్వండి, చెప్పండి. నేను ప్రజాస్వామ్య బద్ధకం కాదు ప్రజాస్వామ్యబద్ధంగా నేను కానీ వెలుతురులోకి వస్తే వెలుతురులో ఉన్న వాళ్ళంతా చీకట్లోకి పరిగెడతారు. పట్నాయక్ గారు, ఓకే రైట్, మరి ఒక కుటుంబం యొక్క విలువ తెలుసా మీకు? బంధాల యొక్క విలువ తెలుసా మీకు? తెలియదు. ఓకే, ఈరోజు మీరు జర్నలిస్టుల మీద రాస్తున్నారు, ఓకే, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు. మీరు మీరు నిజాయితీగా రాస్తున్నారు అనుకుందాం, మీరు జర్నలిస్టులందరికీ గాడ్ ఫాదర్ అనుకుందాం. మరి అటువంటి సమయంలో వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి మీరు అసభ్యంగా రాయడం వల్ల వాళ్ళు రోడ్ల మీద తిరగలండి. ఆడబిడ్డల గురించి మీరు అంత జర్నలిస్టులు తప్పు చేస్తే వాళ్ళ భార్య పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ పిల్లలు ఏం చేస్తున్నారండి? మీరు రాసే సంపాదన తప్పుడు సంపాదన తింటున్నాడు కదా, దానికి వాళ్ళ బిడ్డ కూడా అనుభవించాల్సిందే. అంటే ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, అందరూ తప్పుడు సంపాదన మీద బతికే వాళ్ళు ఉన్నారు? నేను తప్పు చేస్తే సరే, మీరు 670 ఆర్టికల్స్ రాశారు కదా జర్నలిస్ట్ మీద, చెప్పండి చెప్పండి. ఒక జర్నలిస్ట్ కి చెప్పండి, నేను తప్పు చేసి సంపాదిస్తే ఆ ఒక రూపాయి నా భార్య బిడ్డలు తింటే తర్వాత దీని వల్ల వచ్చే పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను తప్పు చేస్తున్నాను, తప్పు చేస్తున్నప్పుడు నా పైన ఏదో ఒక రోజు గంపటి బురద పెడతాది, ఆ బురదని నేను నా ఇంట్లో కూడా నేను పొలవాల్సి వస్తుంది అనే భయం జర్నలిస్ట్ కలగాలి. జర్నలిస్టులు కొందరు జర్నలిస్టులు మాత్రమే, జర్నలిస్టులు ఖచ్చితంగా వాళ్ళ పనులు శుభ్రంగా చేయాలి, మంచిగా చేయాలి, లేదా ఫీల్డ్ ఓకే ఓకే. మీరు అలా అండి రాస్తున్నారు, జర్నలిస్టులు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు రాస్తున్నారు. మీ రాతలతో వాళ్ళు మారేరా? కనీసం ఒక్క జర్నలిస్ట్ అయినా మారేరా? 670 ఆర్టికల్స్ రాశారని మీరు చెప్తున్నారు కదా, మీ రాతలకు భయపడిపోయి జర్నలిస్టులు అవినీతి చేయడం మానేశారా? ఎలా చెప్పగలరు 20% మారేరా? నేను పేర్లు చెప్పలే, చెప్పమంటే ఆలోచించి చెప్పాలి, వద్దు. 20% మారేరు కొందరు సీనియర్ జర్నలిస్టులు అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం అంటే నేను అనుకునేది కదా, నేను మీకు చెప్పాలి ఇప్పుడు. అంటే ఒక మాట పట్నాయక్ గారు, మార్పు అనేది ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో మార్పు లేదు, 20% అని మీరు చెప్తున్నారు. 20% మారారు, కొందరు కొందరు సీనియర్ జర్నలిస్టులు సిగ్గుపడి ఫీల్డ్ కూడా వదిలేశారు. అంటే మీ రాత్రికి భయపడి జర్నలిస్టులు మారిపోయారు, ఫీల్డ్ కూడా వదిలేశారు. నా ప్రయత్నం నేను చేశాను, వాళ్ళకి అర్థం అవ్వాల్సింది, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళలో అది మార్పు వచ్చింది, అది నా వల్ల అయితే కాదు. నేనేం మార్చలేదు. అంటే నేను ఎవరిని మార్చలేను. విశాఖకి చెందిన ఒక ప్రముఖ జర్నలిస్ట్ నేత అండదండలతోనే పట్నాయక్ రెచ్చిపోతున్నాడు. అనేక కేసుల నుంచి పట్నాయక్ని కూడా ఆయన బయట పెట్టారు.
అని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే పట్నాయక్ ఎవరో ఒకరు చెప్తే రాస్తాడా? ఇప్పుడు సొంతంగా రాసే దమ్ము ధైర్యం లేదా? సమాధానాన్ని మీరు స్కిప్ చేయకుండా, కట్ చేయకుండా, క్రాప్ చేయకుండా మీరు పెడతారా? నేను ముందే చెప్పాను, నేను ఏ క్వశ్చన్ కూడా స్కిప్ చేయకుండా, కనీసం బీప్ సౌండ్ వేయకుండా, ఎడిటింగ్ చేయకుండా ప్లే చేస్తానని నాకు ఆ ధైర్యం ఉంది. సమాధానం చెప్పే ధైర్యం ఉంది, నేను చెప్పాను. అంటే చెప్ప ఏం లేదు. విశాఖకు చెందిన ఒక ప్రముఖ జర్నలిస్ట్ నేత అండదండలు పట్నాయక్ పుష్కలంగా ఉన్నాయి. అనేక కేసుల నుంచి పట్నాయక్ని కూడా ఆయనే తప్పించారు. ఆయన అండతోనే పట్నాయక్ అందరిపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. వాదనలు కూడా విశాఖలో ఉన్నాయి. ఎందుకంటే 670లో ఒక కథనం చెప్పమన్నారు పట్నాయక్ గారు. మీరు 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 పట్నాయక్ గారు మీరు ఇప్పుడు మీ ఆ పత్రిక కూడా నేను మీకు చూపిస్తాను. 3 నెలల క్రితం మీరు ఒక రైట్ వన్స్ అగైన్ ఐ రిపీట్ మీ మీ ప్రజాప్రస్థానంలోనే మీరు మీ మీ కలంతో రాసింది ఒకటి క్లియర్గా నేను చెప్తా. మీరు ఒకటే చెప్పారు, విశాఖలో ఉన్న ప్రముఖ జర్నలిస్టులపై నేను స్వతహాగా రాయలేదు, ఒక వ్యక్తి చెప్తేనే రాశానని మీరే చెప్పారు, మీ పత్రికలో చెప్పారు. కాదంటారు, అబద్ధం అంటారు. అంటే ఎవరో రైట్ రైట్ పాయింట్కి వచ్చారు, ఎవరో చెప్తేనే పట్నాయక్ రాశారు. అంటే పట్నాయక్ నిజానిజాలు తెలుసుకోకుండా రాశారు. ఒకరు చెప్పారు ఇలా ఉంది అంటే మరి ఒకరు చెప్పారు ఇలా ఉందని నిజమే కాదు. మా డెస్క్ మేము పంపించాం, మేము ఎప్పుడు కూడా అంతే. మాకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉంది, మాకు ఒక సమాచారం వచ్చింది అనుకోండి, రాగానే మేము అదేదో రాసాము. ఒక సమాచారం వస్తే 15 రోజులు తీసుకుంటాం మేము, 15 రోజులు ఇన్వెస్టిగేషన్ అవుతుంది, దానిపైన నిజం అని చెప్పి కన్ఫర్మ్ అయితే రాస్తాం. మీరు మీ ఫోన్ పే హిస్టరీ ఒక 1 ఇయర్ హిస్టరీ మాకు పంపించగలరా? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. మీ అకౌంట్కి సంబంధించి అంటే 2000 3000 కూడా ప్రజాప్రస్థానం పట్నాయక్ తీసుకుంటాడు, వార్తలు ఆపేస్తాడు అనే విమర్శలు మీపై అనేకం ఉన్నాయి. మీ ఫోన్పే హిస్టరీ కానీ మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కానీ 1 ఇయర్ ది ట్రూత్నెస్ మీరు పంపించగలరా ధైర్యంగా? అసలు పంపించాల్సినంత అవసరం లేదంటే అదంతా చూడాల్సిన శ్రమ మీకెందుకు? డైరెక్ట్గా అడగండి, చెప్తాను సమాధానం. అంటే పట్నాయక్ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదు? తీసుకున్నాను. తీసుకున్నారా? దేనికోసం తీసుకున్నారు? అదే దేనికోసం తీసుకున్నారు? నిజాలు రాయడానికి డబ్బులు ఎందుకు తీసుకోవడం? లేకపోతే అంటే ఇది అవినీతి కదా. జర్నలిస్టుల మీద రాస్ అంటే రాయడానికి మీరు డబ్బులు తీసుకొని రాస్తున్నారు. డబ్బులు 99 రూపాయలు కావాలి, ఎవరిస్తారు డబ్బులు మా దగ్గర లేనప్పుడు? అంటే ప్రజాప్రస్థానం రాయాలంటే 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేనికోసం 3000 రూపాయలు ఖర్చు అవుతుంది? మీ పేపర్ ప్రింటింగ్ ఉందా? సెన్సార్ సార్ చెప్పమంటే చెప్తాను. సెన్సార్ ఓకే, నో నీడ్, అవసరం లేదు. అది అంటే డబ్బులు తీసుకొని మీరు కథనాలు రాస్తున్నారు, అది ఒప్పుకుంటున్నారు? పక్కన నిజం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుంటాను. ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే, లేకపోతే ఇంతకు ముందు చేశాను సర్వీస్, దానివల్ల నేను సొంతగా సొంత ఆస్తులు పోయాయి. వాటిని లెక్క చెప్పడం జనాలకు అక్కర్లేదు. నేను ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నాను, ఏం చేశానో, నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఏ స్థాయిలోకి వచ్చానో, ఈ నిజాలు బయట పెట్టడం కోసం ఇక్కడ నేను చేస్తున్న ఇన్వెస్టిగేషన్స్ కోసం నేను ఎంత ఖర్చు పెట్టినా ఆ లెక్క నేను చెప్పను, చెప్పాల్సిన అవసరం జనకు లేదు. కానీ ఒక సంవత్సరం బట్టి ఎప్పటికన్నా మరి వినండి, నన్ను కంప్లీట్ చేయనివ్వకపోతే ఇక్కడ జస్టిఫికేషన్ అవ్వదు. ఇది ఎన్కౌంటర్ కార్యక్రమం, పట్నాయక్ గారు చెప్పండి చెప్పండి. ఎవరండి? ఇది ఎన్కౌంటర్ కార్యక్రమం, ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం. మీకు తెలియదు కాదు మేము అడిగే ప్రశ్నల గురించి. చెప్పండి, మీ సమాధానం కంటిన్యూ చేస్తున్నారు. మీ క్వశ్చన్స్ మేము ఆన్సర్ అవ్వడం పూర్తి అవ్వక ముందే ఇంకో క్వశ్చన్ వేస్తున్నారు. మీరు కొంచెం తొందర పడుతున్నారు, కంగారు పడుతున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ మనసు సమాధానాలు సమాధానాలు మీ గుండెలు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ గుండె లోతుల్లో నుంచి సమాధానం రావడం లేదు. నేనేం చెప్తున్నాను, నేను మీకు ఇస్తున్న సమాధానాన్ని మీరు స్కిప్ చేస్తున్నారు. గుండె లోతుల్లో నుంచి సరే చెప్పండి, సమాధానం చెప్పండి. లోతుల్లో నుంచి నర నరాల నుంచి వస్తుంది సమాధానం. సమాధానం మీరు చెప్పని పట్టలేదే, ఏం సమాధానం కావాలి అడగండి. మీరు చెప్పండి, డబ్బులు తీసుకుని పట్నాయక్ వార్తలు రాస్తున్నారు. ఎస్ సార్, కారణం చెప్పాం కదా, ఏం మేము తీసుకోలేదని చెప్పాను, అలా ఎందుకు అంటాం? అది నిజం కాదు కదా. అంటే మీ రాసే రాత్రిని కూడా పెయిడ్ ఆర్టికల్స్ కింద లెక్కేసుకోవచ్చు. పెయిడ్ ఆర్టికల్స్ అంటే ఒక నిజం మీరు చెప్తారండి, నిజం మీరు చెప్పిన తర్వాత ఆ నిజానికి మేము పబ్లిష్ చేయడం మాకు ఎంత ఖర్చు అవుతుంది, మేము పేపర్ చార్జెస్ తీసుకుంటాం. తీసుకోకుండా మేమేమి పబ్లిక్ కోసం మేమేమి వాలంటీర్గా పూర్తి స్థాయిలో చేస్తున్నామని మేము ఎప్పుడు కితాబ్ ఇవ్వలేదు. మేము చేసినంత వరకు చేస్తాం, ఆ తర్వాత మాకు చేసే లేదు, అందుకే తీసుకుంటున్నాం. ప్రజాప్రస్థానం పత్రిక యొక్క ఆదాయ మార్గాలు ఏమిటి అసలు? అర్థం కాలేదు, ఏమంటున్నారు? మీ పత్రిక యొక్క ఆదాయ మార్గం, మీ పత్రిక నడపాలంటే మీకు ఏ విధంగా ఆదాయం వస్తుంది? ఆదాయాలు లేవు.
లేవు. రైట్, పట్నాయక్ గారు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. అక్కడికి పారిపోకుండా ఉండండి. మీకు దమ్ముంటే ముందు మీ కుర్చీ మీద నుంచి మీరు కదలకుండా ఉండండి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఎముకలు కొరికే చలిలో నడి రోడ్డుపై బిక్కు బిక్కుమంటున్న అభాగ్యులకు అండగా ఉంటూ ట్రూత్ న్యూస్ ఛానల్ మొదలుపెట్టిన 10,000 దుప్పట్ల పంపిణీ మహాయజ్ఞంలో పాల్గొనండి. కేవలం ఒక దుప్పటి కోసం 200 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. గూగుల్ పే లేదా ఫోన్పే నంబర్ 9182599961. మరిన్ని వివరాలకు సంప్రదించండి కిట్టు 9182599961. వెల్కమ్ బ్యాక్ పట్నాయక్ గారు, థ్యాంక్ యూ సార్ పారిపోకుండా కూర్చున్నందుకు. మీరు కూడా కుర్చీ మీద నుంచి కదలకుండా కూర్చున్నందుకు. నేను స్టూడియోలో ఉన్నా, విశాఖ సీతమ్మధార ట్రూత్ న్యూస్ స్టూడియోలో ఉన్నా. నాకంటే ఒక కేరఫ్ అడ్రస్ ఉంది, మీకే ఏ అడ్రస్ కూడా లేదు. ఎందుకంటే సంచారం చేస్తూ ఉంటారు మీరు అనేది అనేక విమర్శలు ఉన్నాయి మీపై. అనేక విమర్శలు ఏం కాదు, జాతక బలం, నన్నేం చేయమంటారు. కానీ ఎందుకు సరే భయపడుతున్నారని మేమంటున్నాం. లేదు, నేను నా వ్యాపారం చేసుకుంటున్నానని మీరు అంటున్నారు. జర్నలిస్ట్ ముందుకు భయపడ్డం అంటే మీరు అన్నమాట నిజం ఉంది, కొంచెం భయం ఉంది. దేనికోసం భయం? ప్రజాస్వామ్యంలోకి మనం వచ్చి ఇలాంటి పనులు చేస్తే చంపేస్తారా మిమ్మల్ని కొట్టి? వినండి, చెప్పండి. మీరు అడగడం కాదు, మీరు ఒక క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ మీద నిలబడండి. ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని పనులు చేస్తే ప్రభుత్వాలు ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే ప్రజా సంఘాలకి లేదు సొసైటీలో ఉండే కొందరికి కల్పితాలు కావాలి, డెకరేషన్స్ కావాలి. మనం ఏంటంటే అందరిని పొగిడే రకంగా కావాలి, వాళ్ళకి అనుగుణంగా కావాలి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కావాలి. సమాజంలో మనం కూర్చొని ఉంటే, సమాజంలోకి మనం డైరెక్ట్గా నేరుగా వస్తే ఈ పనులు చేయడం కుదరదు. అదే సమాజానికి దూరంగా ఉంటే ఇవి కుదురుతాయి. ఆ ఆలోచనతో నేను దూరంగా ఉన్నాను అంతే. భయం అని మీరు ఎందుకంటారు? అది ఆ భయం కాదు, జనం యాక్సెప్ట్ చేయరు. జనం నిజంగా యాక్సెప్ట్ చేస్తారన్నట్టయితే పిలవమ్మానండి, వస్తాను. నేను పిలుస్తున్నా విశాఖ జర్నలిస్టుల ప్రతినిధిగా, నేను పిలుస్తున్నా. మీరు రండి విశాఖపట్నం రండి. జర్నలిస్టుల ప్రతినిధిగా మీరు పిలుస్తున్నారు, దీనికి ఇది శుభపరిణామం. కానీ జర్నలిస్ట్ నాయకులు పిలవమనండి. అంటే జర్నలిస్ట్ నాయకులు పిలిస్తే ఏం చేస్తారు మీరు? వస్తారా విశాఖపట్నం? వస్తారా? ధైర్యం ఉందా? ఖచ్చితంగా 72 గంటలు విశాఖపట్నంలో ఉంటాను. జర్నలిస్ట్ నాయకులు పిలిపిమ్మనండి. ఇప్పుడు జర్నలిస్టులు మిమ్మల్ని అభిమానించే పరిస్థితి తెచ్చుకోవాలి తప్ప మిమ్మల్ని చేదరించే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? చేదరించే పరిస్థితి వాళ్ళు తప్పులు చేస్తున్నారు, నేను దానికి నేను చేయాల్సిన సి పట్నాయక్ గారు ఒక మాట చెప్తా ఉన్నా. ఈరోజు మీరు సోషల్ మీడియా ఎంత డెవలప్ అయిందో మీకు తెలియదు కాదు. ఒకప్పుడు పత్రిక కానీ పెద్ద పెద్ద ఛానల్స్కి ఉన్న ఆదరణ ఈరోజు సోషల్ మీడియాకు ఉంది. మీరు ఒక పేపర్ పెట్టిన క్షణాల్లో అది కొన్ని 1,000,000 గ్రూపులకు షేర్ అవుతూ ఉంది. ఒక్కసారి మీ పేపర్ గ్రూప్లో వదిలిన తర్వాత దాన్ని మీరు వెనక్కి తీసుకోగలరా? తీసుకోవాల్సిన అవసరం నాకేంటి? లేదు అవసరం ఉంటే నేను వదులుతాను. లేదు, ఓకే, రైట్. దానివల్ల జర్నలిస్టులకు ఎంత విలువ తగ్గిపోతుంది. నిజంగా నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు కూడా బయట సమాజంలో తిరగలేకపోతున్నారు. మీరు ఆతలు అంటే ఒకటి, ఒక జర్నలిస్ట్ మీరు టార్గెట్ చేయడం వల్ల జర్నలిస్టులు అంటే సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గిపోతూ ఉన్నాయి. అధికారుల దగ్గర చులకనవుతూ ఉన్నారు, రాజకీయ నాయకుల దగ్గర చులకనవుతూ ఉన్నారు. ఒక విషయం, మీలో మీరే రాసుకుంటున్నారు, ఇంకా మీరు మా అవినీతిని ఏం బయట పెడతారు అనే వేళ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. గౌరవం తగ్గుతా ఉంది. మీరు నిజంగా అలా ఆలోచించిన వాళ్ళు ఈ రోజు మీకు ఈ క్వశ్చన్ నాకెందుకు వేస్తారు? మీరు మేము రాసిన దాని వల్ల నిజంగా వాళ్ళు ఇబ్బంది పడకపోయినట్టయితే వాళ్ళ సమాధానం ఎందుకు ఇస్తారు? లేదా నా కోసం ఎందుకు అనుకోవాలి, నా కోసం ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వదిలేయచ్చు కదా. తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది జర్నలిస్టులు ఉంటున్నాక ఒక శివప్రసాద్ పట్నాయక్ ఎందుకు ఈ అసభ్య పదజాలం వాడుతూ ఉన్నారు? మీరు రాయండి, రాతలు రాయండి, ఖచ్చితంగా స్వాగతం. మీరు నిజాలు రాయండి సార్. మీరు నిజాలు నేను మరొకసారి అడుగుతున్నా, ఈరోజు జర్నలిస్టుల కుటుంబం వాళ్ళు ఏం చేస్తున్నాయి, వారి పిల్లలు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు బయటను తిరగొద్దా? సభ్య సమాజంలో తలెత్తుకుని తిరగొద్దా? మీరు ఆతల తప్పులు చేయడం మానేమనండి. నేను చెప్తున్నాను అందరికి, పాత్రికేయాన్ని పద్ధతిగా వాడండి. పాత్రికేయం ఎవరి కింద ఊడిగం కాదు. మీరు బయటకు వచ్చి చెప్పండి సార్, మీరు 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 జర్నలిస్టుల నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడో చీకట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. రండి వైజాగ్, విజయఫ్కి వచ్చి కూర్చొని మాట్లాడండి. మీరు
ఎవరు ఆహ్వానం పలకరు మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. భయం మీరు చీకట్లోంచి బయటకు వస్తే మిమ్మల్ని పోలీసులు లోపలేస్తారని భయం. మీరు రాత మీరు పచ్చిగా రాతలు రాశారు వాళ్ళు కొడతారని భయం. చివరిగా మిమ్మల్ని చంపేస్తారని భయం. సరే అది ఇప్పుడు మీ ఫీలింగ్స్ మీరు చెప్తున్నారు ఓకే చెప్పండి. నా ఫీలింగ్ కాదు ఇది లక్షల మంది ఫీలింగ్ చెప్పండి. నేనేమంటున్నాను తెలుసా, చెప్పండి చెప్పండి. ఈ ఆరు కేసుల మీద కూడా పోలీసులు లేరు, ఒక కేసు మీద కూడా డైరెక్ట్ గా దగ్గర ఆధారాలు లేవు. జర్నలిస్టులు వెళ్ళి పోలీసులకు ప్రెజర్ ఇస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు నమోదు చేయాల్సి వచ్చింది తప్పించి ఏ కేసుకి ఆధారాలు ఉన్నాయో ఒక కేసు పేరు చెప్పండి, ఒక కేసు నెంబర్ చెప్పండి. విశాఖ సెంట్రల్ జైల్ లో ఒక 3 నెలలు ఉన్నారా మొన్న మీరు? 36 రోజులు. సారీ 36 రోజులు. ఎలా ఉంది అక్కడ ట్రీట్మెంట్? బాగా ట్రీట్ చేశారా లోపల మిమ్మల్ని? చాలా గౌరవించారు. గౌరవించారు. ఖమ్మంలో కూడా మీపై అనేక కేసులు ఉన్నాయంటున్నారు, నిజమేనా? ఎలాగా ఖమ్మంలో మీపై అనేక కేసులు ఉన్నాయంటున్నారు? కాదు, ఒకే కేసుని 3 పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఓకే, అక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ గారికి ఏం చేయాలో తెలియక ఒకే కేసుని 3 స్టేషన్లో పెడితే 3 FIR చేశారు. 3 FIR. ఇప్పుడు సిఐడి పోలీసులు మీకోసం ఎందుకు వెతుకుతున్నారు? ఒక ఐఏఎస్ అధికారిపై మీరు ఎందుకు పచ్చిగా పిచ్చిగా రాశారు? ఐఏఎస్ అధికారి చేసిన తప్పు కాబట్టి. అంటే ఐఏఎస్ అధికారులు కూడా మీరు వదలరా? దేశానికి ప్రధానమంత్రిని కూడా నేను వదలను. తప్పు చేస్తే, తప్పుకు దొరికితే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని కూడా మీరు పచ్చిగా రాశారు, ఫ్యాక్ట్ అనేది? నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఏం ఆయన ఎందుకు కౌంటర్ చేయలేదు సాక్ష్యం బయట పెట్టమని? వాళ్ళు ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏమనుకుంటున్నారంటే, మీరేమనుకుంటున్నారంటే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని చూసి జస్టిస్ గారు ప్రెస్ మీట్ పెట్టాలి. నేను ఏం తప్పు చేశానని చెప్పి నా పైన ఎవరో ఒక పరిపక్వత లేని జర్నలిస్టో లేకపోతే ఏదో అనుకోవచ్చు. మీ పేపర్ కాంప్లైంట్ అనుకుంటా ఉన్నారు. చెప్పండి చెప్పండి. చెప్పాను ఎవరో ఒక పరిపక్వత లేని జర్నలిస్ట్ నా పైన ఏదో రాశారు కదా, ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఆయన పెట్టాలి అని చెప్పి మీరు బయటకు వచ్చి రాయండి సార్. మీరు ధైర్యంగా బయటకు వచ్చి కెమెరా ముందు రాయండి. మీరు ఎవరో తెలియదు, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఎవరికి భయం? నన్ను పట్టుకోవాలంటే సిఐడికి ఏమైనా పెద్ద విషయమా? ఇంటెలిజెన్స్ పెద్ద విషయమా? సిఐడి పట్టుకున్నారు మమ్మల్ని. డిపార్ట్మెంట్ నన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటే 3 నిమిషాల్లో పట్టుకుంటారు. పెట్టుకోండి, 3 నిమిషాల్లో పట్టుకుంటారు. నేను లక్షల మందిగా ఒక ఓపెన్ గా ఒక సవాల్ ఇసురుతా ఉన్నాను. మీరు ఈరోజు ట్రూత్ న్యూస్ ఆన్లైన్ లో, అంటే మీరు ఎక్కడున్నారు కూడా వాస్తవంగా మాకు తెలియదు, మేము ఎక్కడున్నాం అనేది క్లియర్ గా లక్షల మందికి తెలుసు. మీరు ట్రూత్ న్యూస్ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చే ధైర్యం మీకు ఉందా? ఉంది. ఫ్యాక్ట్ ఒప్పుకుంటారా? మాట తప్పకూడదు పట్నాయక్ గారు. ధైర్యానికి బ్రాండ్ అనుకుంటున్నారు మీరు? మీకు నన్ను లైవ్ లో చూసినప్పుడు అర్థమవుతుంది నేనేంటో. నా ధైర్యం సమాజానికి, ప్రస్తుత సమాజానికి అంత మంచిది కాదు. ప్రస్తుత సమాజానికి, ప్రస్తుత జర్నలిస్టులకి, ప్రస్తుత నాయకులకి అంత మంచిది కాదు. నేనే వాళ్ళకి దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను బయటకు వచ్చి నా ధైర్యం నిజంగా చూపిస్తే వాళ్ళకంత ఆరోగ్యకరం కాదు, అంత క్షేమకరం కాదు. అలాగే వాళ్ళని అంతగా ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం నాకు లేదు. నేను వాళ్ళకి చెప్తున్నాను తప్పు జరుగుతుంది చూసుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను. వాళ్ళు ఏదో రెక్టిఫై చేసుకుంటున్నారు, నాతో మాట్లాడుతున్నారు, ఫోన్ పేలు చేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఏ రాజకీయ నాయకులు వార్తలు ఆపేస్తున్నారు? రాజకీయ నాయకుల గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది కాదు, మీరు నిజంగా మీరు కొంచెం ఒక పర్వాలేదు కదా, ట్రూత్ న్యూస్ అనేది పర్వాలేదు కదా, మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఫోన్ పే రికార్డ్స్ తీయండి. ఏ రాజకీయ నాయకుడికి నాకు లింకులు ఉన్నాయో, లేదంటే ఏ రాజకీయ నాయకుడు నాకు డబ్బులు వేశాడో ఒకటి పేరు చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడిగాను, స్కిప్ చేసే ప్రయత్నం చేశారు. అరగంట నుంచి ఇక్కడే కూర్చున్నా. విశాఖలో వినిపిస్తుందా మీకు వాయిస్? వినిపిస్తుందా? క్లియర్ గా వినపడుతుంది, చెప్పండి. విశాఖలో ప్రముఖ జర్నలిస్ట్ నేత అండదండలతోనే పట్నాయక్ రెచ్చిపోతా ఉన్నాడు. ఆయన అండదండలతోనే పట్నాయక్ అనేక కేసుల నుంచి తప్పించి తిరుగుతున్నాడు. ఆయనే పట్నాయక్కి ఆర్థికంగా అండగా నిలబడుతున్నాడు అనేక విమర్శలు కూడా ఉన్నాయి. అది నిజమా కాదా? మీరు వేసిన 4 క్వశ్చన్లలో 2 క్వశ్చన్లు కరెక్ట్, 2 క్వశ్చన్లు రాంగ్. క్లారిటీ కావాలి, సమాధానం కావాలి నాకు. నేను ఏం చెప్పి మరి క్లారిటీ ఇవ్వకండి, మీకు సమాధానం ఎలా వస్తుంది? ఇది నేను మీకు ఇస్తాను ప్రజలకి, నా ప్రజలకి, నా పాఠకులకి నేను చెప్తున్న సమాధానం ఇది.
ఆయన అండదండలతో నేను రెచ్చిపోతాను అనేది అబద్ధం. ఎందుకంటే తేడా వస్తే నేనేంటో ఆయనకి తెలుసు, ఆయన వెనక తండ్రులకి తెలుసు. ఆయన నాకు అండదండలు ఇచ్చేంత స్థాయి ఆయనది కాదు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా తప్పుగా వెళ్ళమని చెప్పి ఎప్పుడు నాకు చెప్పలేదు. ఆయన నాకు ఎప్పుడు కూడా శాంతి 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 అని చెప్పి నన్ను ఆయన కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. కొంచెం నీ భాష సరళి మార్చు, జర్నలిస్టులకు విలువనే తగ్గిపోతుందని చెప్పి ఆయన నాకు అనేక సార్లు చెప్పి నన్ను ఈ మాత్రమేనా నేను ఇంకా కంట్రోల్లో ఉన్నానంటే కేవలం ఆయన నాకు మందలించినటువంటి మందలింపులు. ఆయన అండదండలతో నేను రెచ్చిపోతున్నాను, ఆయనే నన్ను కోర్టు కేసుల నుంచి బయటకు తీశారు అన్నది చాలా తప్పు. నన్ను కోర్టు కేసుల నుంచి ఆయన ఏం బయటకు తీయలేదు. నన్ను ప్రేరేపించేంత అండదండలు ఆయన ఎవ్వరూ ఇవ్వలేరు. ఆయన దగ్గర అంత అండదండలు లేవు. రైట్. వైజాగ్లో ఉన్న ప్రముఖ జర్నలిస్టులు అందరిపై కూడా, అంటే వాళ్ళు అనేక పోరాటాలు చేశారు ప్రజల కోసం, అనేక అవినీతి కుంభకోణాలు బయటపెట్టారు. ఓకే, ఇప్పుడు తప్పు చేయని జర్నలిస్ట్ ఎవరున్నారు? మీరు చేయరా, నేను చేయనా, ఎవరున్నారు? అందరూ తప్పు చిన్న చిన్న తప్పులు చేయని జర్నలిస్టులు అనేవారు లేరు. కాకపోతే ఇక్కడ ఒకటి క్లియర్గా అడుగుతున్నా పట్నాయక్ గారు, మీరు ఒక మాట చెప్పారు మీ పత్రికలోనే, ఒక వ్యక్తి చెప్తేనే వీళ్ళందరి గురించి నేను నా పత్రికలో తప్పుగా రాశానని మీరు ఒప్పుకున్నారు మీ పత్రికలో. ఆ మాటపై ఇప్పుడు నిలబడతారు. వ్యక్తి చెబితే అని కాదు, ఒక వ్యక్తి నాకు కొన్ని సమాచారాలు ఇస్తే, చెబితే కాదు సమాచారం ఇస్తారు. ఆ సమాచారంలో నిజం ఉందా లేదా అనేది నా ఇంటెలిజెన్స్ వర్గాలు అవి తేడతల్లం చేస్తాయి. ఇది నిజమే అని చెప్పి నా ఇంటెలిజెన్స్ నాకు ఫైనల్ ఫైల్ పంపించిన తర్వాత ఫైల్ నేను తీసుకుంటాను, అది వస్తా తప్ప చెబితే కాదు. ఎంతమంది ఉన్నారు మీ ప్రజా ప్రస్థానం టీం ఎంతమంది ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో? మీలాగా వాళ్ళు 170 మందితో నేను మొదలు పెట్టాను 2015లో. 170 మందితో మొదలు పెట్టారు. 195 మంది ఉండొచ్చు అనధికారికంగా, నేను లెక్క పెట్టలేదు. వాళ్ళు మీకు మరొక ఆరోపణ ఉంది తెలుసా, మీ పేరు చెప్పుకొని వాళ్ళు లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు, మీ వార్త ప్రజాప్రస్థానంలో వస్తుంది, ప్రజాప్రస్థానం రాకుండా ఉండాలంటే మాకు డబ్బులు ఇవ్వండి, మేము ప్రజాప్రస్థానం ప్రతినిధులు అని వాళ్ళు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. మా దగ్గర కూడా పక్కా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నిజమేనా? మీరు చెప్పింది నిజమే, నేను ఎవరైతే మీరు కేసులు పెట్టండి. ఇప్పుడు మీ ప్రతినిధులే, మీకు ఎందుకు ఇబ్బంది లేదు? మీరు రెప్యుటేషన్ పోతుంది కదా, మీరు చెప్తున్నారు కదా జర్నలిస్ట్ తప్ప. అసలు నాకు రెప్యుటేషన్ ఉందని నేను అనుకోవట్లేదు కదా. రెప్యుటేషన్ ఒక్క విషయం పట్నాయక్ గారు, మీరు ఏం చెప్తా ఉన్నారు మొదటి నుంచి కూడా, జర్నలిస్టులు తప్పు చేస్తున్నారు అందుకే నేను అసభ్యంగా రాస్తున్నాను, ఆ రాతలతో అన్న వాళ్ళ మార్పులు రావాలని మీరు చెప్తా ఉన్నారు. మరి మీ ప్రజాప్రస్థానం రిపోర్టర్లు తప్పు చేస్తా ఉన్నారు, వాళ్ళే లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు కదా. అసలు నా ప్రజాప్రస్థానానికి రిపోర్టర్లు లేదు. మరి ఇప్పుడు మీరే చెప్పారు 170 మందితో మొదలు పెట్టాను. ఇప్పుడు 190 మీకు సంబంధం లేదా? ఆక్టోపస్ ఇంటెలిజెన్స్ కి పట్నాయక్ సంబంధం లేదా? ఈ 170 మందికి మా పేరు చెప్పుకొని దందాలు చేసుకుంటున్న వాళ్ళకి సంబంధం లేదు. మా పేరు చెప్పుకుని ఎవరు దందాలు చేస్తున్నారో, ఎవరు దందాలు చేస్తున్నారో, ఎవరు వసూళ్ళకి పాల్పెట్టారో, వాళ్ళ ఫోటోలు ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, మాకు కావాలి ఇవ్వండి. ఇస్తే మీ పత్రిక రాస్తారా? మా ప్రజాప్రస్థానం పేరు చెప్పుకొని దండుకుంటున్న వారి గురించి నేను డీటెయిల్స్ ఇస్తే మీ పత్రికలో రాసే దమ్ముందా మీకు? అసలు నేను తప్పు చేస్తేనే నా కోసం నేను రాసుకుంటాను, ఎందుకు రాయను? నేను సిద్ధం. అంటే ఎదుటి వ్యక్తికి వేలెత్తి చూపే ముందు మీ వైపు 4000 చూపిస్తున్న ముందు అది మీరు గుర్తించాలి. అంతకంటే ముందు ఒక మాట చెప్పనా మీకు? చెప్పండి. సమాధానం చెప్పే దమ్మున్నోడే ప్రశ్నించడం మొదలు పెట్టాలి. నేను సమాధానం చెప్పే దమ్ము నాకు ఉంది కాబట్టి నేను ప్రశ్నించడం మొదలు పెట్టాను, నా పని నేను చేస్తున్నాను. కానీ ఇది ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే మా దగ్గర తీసుకొని రండి, మా నోటిఫికేషన్ పెట్టండి. ఓకే, ఆధారం చేస్తారు. వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారా మీరు? చర్యలే ఉంది, అందరి మీద ఏ చర్యలు అయితే తీసుకుంటానో ఆ చర్యలే ఉంటాయి. అంటే ఈరోజు ట్రూత్ న్యూస్ రిపోర్టర్లు ఎవరు తప్పు చేసినా అది ఎండీగా నేను బాధ్యత తీసుకోవాలి, అక్కడ బ్రాండింగ్ అనేది ట్రూత్ న్యూస్కి పోతుంది. మరి ప్రజాప్రస్థానం బ్రాండింగ్ రావడానికి కారణం చౌకాసు పట్నాయక్. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ కాదు, ఇది ఒక సంస్థ కాదు, ఇదేది కాదు, ఇది నాయకుల మీద తప్పుడు వ్యక్తుల మీద తిరగబడుతున్నటువంటి ఒక మిషన్లో చాలా మంది వస్తారు, చాలా మంది పోతూ ఉంటారు. అంటే ప్రజా సమస్యలపై పోరాటం ఉండదు, కేవలం మీ టార్గెట్ సమాజంలో ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు. ఏ ప్రజలు మాకు కంప్లైంట్ ఇచ్చారు? మాకు ఫిర్యాదు ఏ ప్రజలైతే ఏ సమస్యల మీద మాకు ఫిర్యాదులు ఇచ్చారో అవి మేము రాశాం. వాటి వల్ల అన్ని ప్రభుత్వాలు ఇబ్బందులు పడ్డాయి, అధికారులు చాలా మంది చేయలేదు. ప్రభుత్వాలు కూలిపోయా, ఇబ్బందులు పడ్డాయి? అంటే ఇబ్బందులు పడ్డాయి, ఎందుకు కూలిపోతాయి? కూలిపోతాయి, ప్రజాభీష్టం మేరకు ఎన్నుకుంటున్నటువంటి
ప్రజాభీష్టం మేరకు ఎన్నిక అయినటువంటి ప్రభుత్వాలను ఎవరు కోల్చలేరు. అది జరగదు, ఇది ప్రజాస్వామ్యం. ఇది అంటే ఒక మాట సార్, ప్రజలు ప్రజలు చేసిన తర్వాత మళ్ళీ మనం కూడా దింపలేం. ఓటే ఆలోచించుకోవాలి. అంటే జర్నలిజం అంటే ఏంటి? ప్రజలు చెప్తేనే మీరు స్పందిస్తారా? మీరు వ్యక్తిగతంగా మీరు స్పందించరా? జర్నలిజం అంటే మాకు తెలియదు. జర్నలిజం అంటే మీకు తెలియకుండానే మీరు పత్రిక మొదలు పెట్టారా? ఈ కథనాలు రాస్తా ఉన్నారా? తెలియకుండానే మొదలు పెట్టాను. అంటే ప్రజా సమస్యలు మీరు పక్కన పెట్టినట్టే. ప్రస్తుతం మీకు ఏంటంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తే, నేను జర్నలిస్ట్ కాదండి, నాకు ప్రజలు ఎవరైనా వాళ్ళకి జరిగిన అన్యాయం నాకు చెప్తే దాని మీద నేను స్పందిస్తాను. అంతే తప్ప నేను ప్రజా సమస్యల కోసం నేను వచ్చాను అనడానికి, లేదా నాకేదో నాయకత్వం కావాలి, లేదా నన్ను ఏదో లీడర్ చేయండి అని, ఇవన్నీ నాకు నచ్చవు. నాయకత్వం పట్నాయక్ టార్గెట్ ఎవరంటే సమాజంలో ఉన్న ప్రముఖులు, జర్నలిస్టులు. ఎవడు తప్పు చేస్తే వాడే, జర్నలిస్టులు తప్పు చేస్తే జర్నలిస్టులే. ఏ ఒక్క జర్నలిస్టుల మీద రాసామా మేము? ఇంకెవరిపైన రాయలేదా? అంటే ఆ భాష మార్చే ప్రయత్నం చేయరా మీరు? ఇంకా ఇప్పటికీ కూడా మారరు? ఇంతమంది చెప్తాను, మేము మార్చగలం. మేము రాయడం మాకు చాలా అందంగా ఉంటుంది. మహిళలు ఎక్కడ తప్పు చేస్తున్నారు? ఈరోజు ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే వాళ్ళ భార్య గురించి రాస్తున్నారు, వాళ్ళ పిల్లల గురించి రాస్తున్నారు. వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళని వచ్చి ఏదో ఒక యూట్యూబ్ లో లేదు, కాకపోతే మీ దగ్గరే కూర్చొని ఒక ప్రోగ్రామ్ ఇమ్మానండి. మానసికంగా అలక్కారు పట్నాయక్ గారు. మీరు వింటలేదండి, మీరు వినాలి. చెప్పండి చెప్పండి. ఎవరి మీద అయితే మేము తప్పుడు వార్త రాసామో, ఏ స్త్రీల మీద, మహిళా మూర్తుల మీద ఎవరి మీద అయితే మేము రాసామో, వాళ్ళని వచ్చి మేము ముందు కూర్చొని మీకు ఇంటర్వ్యూ ఇవ్వమనండి. వాళ్ళు ఏం తప్పు చేశారో మేము డిస్ప్లే పెడతాం. అంటే ఆధారాలు లేకుండా మేము ఎవరిని ముట్టుకోలేదు. సరే, మరొక మాట అడుగుతా ఉన్నా. ఈరోజు పది అడగండి. ఈరోజు జర్నలిస్టుల మీద మీరు రాస్తా ఉన్నారు వాళ్ళు చేసిన ఒకటో రెండో తప్పులకి. మరి వాళ్ళు ఎన్నో కుంభకోణాలు బయట పెట్టారు కదా, వాళ్ళ వల్ల ఎంతో మందికి న్యాయం జరిగింది కదా ప్రజలకి. వాళ్ళు కూడా ఎంతో బాగా పనిచేశారు కదా, మరి మీరు ఎందుకు పొగడరు వాళ్ళని? దానికి పొగడానికి వేరే సంస్థలు ఉన్నాయి కదా. అవార్డులు తీసుకుంటున్నారు, రివార్డులు తీసుకుంటున్నారు, లేదంటే సెట్టింగ్లు చేసుకొని షాల్వేలు కప్పించుకుంటున్నారు. ఏమీ పీకపోయినా వెళ్ళి నేను సెన్సేషనల్ జర్నలిస్ట్ని, నేనే చాలా గొప్ప కుంభకోణాలు వెలిగి తీశాను అని చెప్పి వీళ్ళకి వెళ్ళే చెప్పుకొని దుప్పట్లో షాల్వేలు కప్పించుకుంటున్నారు కదా, అది సరిపోద్ది. మళ్ళీ నేను ఎందుకు రాయడు? నేను రాయాలంటే అవతల వ్యక్తికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఓకే, ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక మానవ మర్యాద ఉండాలి, ఒక ఎథిక్స్ కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి, అప్పుడే నేను. మీరు రండి, మీకు దుప్పట్లు సాల్వాలు కప్తారు. మాకు వద్దవి, మాకు కావాలనుకుంటే ఈ పాటికి నా దగ్గర ఒక 500 ఉన్నాయి. 500 దుప్పట్లో 500 సాల్వాలు ఉంటాయి. ఇప్పటికీ కూడా చీకట్లోనే ఉంటానంటారు తప్ప వెలుగులోకి రారు, బయటకు వచ్చి వార్తలు రాయరు. రేపు ఉదయం ఏం జరగాలో నిర్ణయించవలసింది ఈ రోజు రాత్రి. అంటే చీకటి, రేపు ఉదయం ఏం జరగాలో నిర్ణయించాలంటే ఈ రోజు రాత్రి నిర్ణయించాలి. మీరు రాసే రాతలకి గౌరవం ఉండాలన్నా, మీకు గౌరవం దక్కాలన్నా కూడా మీరు వెలుగులోకి వచ్చి సభ్య సమాజంలోకి వచ్చి తోటి జర్నలిస్టులతో తిరిగితేనే మీకు గౌరవం అనేది దక్కుతుంది. ఎక్కడ అడ్రస్ లేకుండా మీరు రాస్తే ఇంకెవరు భయపడతారు సార్? మీ రాతలు ఒకప్పుడు ఒకప్పుడు మీ రాతలు మొదలు పెట్టిన తర్వాత సమాజంలో మార్పు వస్తే అదే మాకు పెద్ద బహుమానం. అంటే ఓకే సార్, రైట్. మీరు అన్నట్టే ఒక జర్నలిస్ట్ నిజాయితీగా రాతలు రాస్తే ఆ జర్నలిస్ట్కి ఏమన్నా జరిగితే శివప్రసాద్ పట్నాయక్ అండగా ఉంటాడా? అంటే ఇప్పుడు మీరు దొరికిపోయారు, గుర్తుందా ఈ మాట? అంటే చెప్పండి, నిజాయితీగా ఉంటే ఆ జర్నలిస్ట్ ఏదో ఒకటి జరుగుతుంది అని తెలుసు. మరి అలాంటప్పుడు మేము మరి అదే సొసైటీకి మేము దూరంగా ఉంటూ మేము ఎక్కడి నుంచి ఏదో జరుగుతుంది అంటే ఒక్క మాట జర్నలిస్ట్ నిజాయితీ, ఒక జర్నలిస్ట్ నిజాయితీగా ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏ ప్రాబ్లం రాదా? మీరు నిజాయితీ జర్నలిస్ట్ అనకండి, మీరు నిజాయితీ జర్నలిస్ట్ అనొద్దు. నేనేమన్నాను, మీకు నా మాటలు వినపడటం లేదు. నేనేం మాట్లాడుతున్నాను చెప్పండి. చూస్తున్నారు ఇక్కడ ఒక జర్నలిస్ట్ కే రక్షణ లేనప్పుడు కామన్ మ్యాన్ నేనంతా అంటున్నాను, మీకు అర్థమైందా? జర్నలిస్ట్ అని మీరే అంటారు, కామన్ మ్యాన్ అని మీరే అంటారు, మీరేమనేది మీకే తెలియదు. పరిపక్వత లేదని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మీరు చాలా మందిని మీరు ఎన్కౌంటర్ చేశారు. నేనేం చెప్తున్నానో మళ్ళీ చెప్తున్నాను, పాయింట్ నోట్ చేసుకోండి. నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఫైనల్ గా ఒక్క లక్షల మంది రక్షణ లేనప్పుడు కామన్ మ్యాన్ నాకేమి రక్షణ ఉంది? నేను చచ్చిపోతే నా ఫ్యామిలీకి నష్టం లేదు, నాకు నష్టం లేదు. కాకపోతే కొందరు అవినీతి పరులు, కొందరు దుర్మార్గులు ఇంకా ప్రబలిపోతారు. వాళ్ళంత చూడటం కోసం నేను బ్రతికి ఉండాలి, వాళ్ళంత చూడటం కోసం నేను మిగిలి ఉండాలి. నేను మిగిలి ఉండాలంటే నేను కొంచెం దూరంగా ఉండాలి, అది నా జర్నీ. రైట్,
ఉగాది టైంలో మీ పత్రికలో నేను ఇంకా కథనాలు ఆపేస్తున్నాను, పత్రిక ఆపేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఎందుకు మొదలు పెట్టారు అంటే మాట మీద నిలబడింది. అలా ఎలా రాస్తారని మీకు అంటే మీకు ఏదనిపిస్తే అది రాసేస్తారా? మీకు ఏదనిపిస్తే అది రాసేస్తారా? అంటే అలాంటప్పుడు మీకు ఏం విలువ ఉంటుంది? మీకు ఇంకేం గౌరవం ఉంటుంది? మీ రాతలకి మీకు మీ రాతలకి ఏం గుర్తింపు ఉంటుంది? మాకు విలువలు ఎక్కర్లేదు. విలువలు ఎక్కడ ఉన్నాయి? విలువ ఇచ్చే వాళ్ళు ఎవరు? విలువ లేని వాళ్ళ పట్నాయక్ గారు మళ్ళీ మీతో ఇది ఒకటే కాదు, సుమారు 5 ఎపిసోడ్లు చేసే ప్రయత్నం చేస్తాం. ఏదో ఒక ఎపిసోడ్లో మీరు మారి సభ్య సమాజంలోకి వస్తారు, జర్నలిస్టులపై పిచ్చి రాతలు ఆపేస్తారనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీరు లాస్ట్కి పిచ్చికి పోతారు. అదొద్దు, పిచ్చి రాతలు పచ్చి రాతలు. ఆ ఏ రాత్రి అనేది జనాలకు తెలుసులేండి, జర్నలిస్టులు తెలుసులేండి. థ్యాంక్ యూ పట్నాయక్ గారు. పట్నాయక్ గారు, పట్నాయక్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ట్రూత్ న్యూస్ ద్వారా ఒక ప్రయత్నం చేస్తాం. కెమెరా ముందుకు మీకు మా అభ్యర్థిని మన్నించుకు కెమెరా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ పట్నాయక్ గారు. ఎపిసోడ్ 2 ప్రజలు రైట్ వాళ్ళే నిర్ణయిస్తారు త్వరలో ఎవరేంటి అనేది. రైట్, థ్యాంక్ యూ.